ఒక ప్రశ్న అడుగుతానే అడగన్న. ఒళ్ళంత జ్వరం వస్తే అన్నా ఒళ్ళంత సూదులు పుట్టే డాక్టర్ ఎవరన్నా ఉండరానే? ఓ అట్లా పుడితే డాక్టర్ కాదన్నా. అంతేనా? వాడు పెద్ద డాక్టర్ అనుకోవాలి. అంతేనా? ఒళ్ళంత జ్వరం వస్తే ఒళ్ళంత సూదులు పడరు. భుజానికి ఇస్తారు లేదంటే తొంటికి ఇస్తారు. ఒంటికి ఉన్న జ్వరం అంతా బాగైతుంది పోతుందన్నా. అదే విధంగా అనా ప్రపంచం అంతా పాపం ఉండగా అనా ఒక గొప్ప పని జరిగిందన్నా. పని జరిగింది. ఏం జరిగిందంటే? ఏం జరిగిందన్నా? దేవుడు దేవుడు అని తలపోస్తున్నాం కదా, ఆ దేవుడే ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే అన్నా, ఈ జగత్తుకి చంద్రుడు ఒక్కడే అన్నా, ఈ మానవ జాతికి దేవుడు ఒక్కడే చెప్పకూడదు. అయితే ఆ దేవుడు ఏం కార్యం చేస్తాడంటే ప్రపంచానికి అది పట్టున పిల్లలు ఎంత చక్కగా ఉంటారు కదా, చాలా ముదుగుంటారు అన్న నా లెక్కనే కదా. వాళ్ళకి అన్యం పుణ్యం ఎదగదు, ఏం తెలియదు అన్న. చాలా చక్కగా ఉంటారు, ముద్దు ముద్దుగుంటారు. అవునన్నా. కానీ సత్యమైన మాట ఏంటంటే అనా బాలునికి స్వాభావికంగా మూఢత్వం వస్తుందట. అవునన్న, వస్తుందన్న. వాడికి ఎవరు నేర్పని అవసరం లే. అవునన్నా. ఇంతకు రెండు రెండ్లు ఎంత నాన్న? రెండు రెండ్లు ఎంత? రెండు ఆరా? ఆరెట్ల అవుతుంది చెప్పండి. మనోళ్ళు ఎంత? రెండు రెండ్లు ఎంత అండి? నాలుగు. నాలుగు అంతేనా అన్న? నువ్వు వరంగల్ నుంచి వచ్చిన మీ ఊర్లో రెండు రెండ్లు నాలుగు? మీ ఊర్లో నాలుగేనా? మా ఊర్లో కూడా నాలుగే. ఏ ఊర్లోనే అంతే అన్న? అదే ప్రపంచం అంతా కూడా అంతే అన్న, నాలుగే. అయితే విషయం ఏంటంటే ఏంటిదన్న, ఎవరు నేర్పించారు నీకు రెండు రెండ్ల నాలుగు అని? మీ టీచర్ పేరు చెప్పు. విజేందర్ సార్. విజేందర్ సార్. మీ టీచర్? బాలభాస్కర్ సార్. ఓ, మాకు సత్యయ్య సార్ చెప్పిండు. అయితే ఏ పిల్లవాడిని అడిగినా రెండేళ్ళు అంటారా అంటే ఏం చెప్తాడు? నాలుగు చెప్తారు. నాలుగు అని చెప్తారు. పేరు అడిగితే నువ్వు విజయభాస్కర్ అన్నావు, ఆయన ఇంకో పేరు చెప్పి నేను ఇంకో పేరు చెప్పిన. అవునన్నా. ఓ పిల్లగాన్ని పట్టుకొని నీకు అబద్ధం ఎవరు నేర్పిరానంటే ఏ టీచర్ పేరు చెప్తారండి? అబద్ధం నేర్పడానికి ఏదైనా టీచర్ ఉన్నారా? లేడన్నా. మరి ఎట్లా ఆడుతున్నారు అబద్ధములు? ఆటోమేటిక్ వచ్చింది అన్నది. తల్లిదండ్రులకు ఏదో తిరగమని చెప్పడానికి ఏదైనా టీచర్ ఉన్నారా? ఎవరు లేరన్నా. ఎవరు లేరు. దొంగతనం చేపించడానికి ఎవరైనా టీచర్ ఉన్నారా? ఎవరు లేరు. ఎవరు లేరు. పాపము నేర్పడానికి ఏ టీచర్ అవసరం లేదు. మనుషుని రక్తంలో నుంచే పాపం వస్తుంది. పుట్టినప్పటి నుంచి మనుషులు బ్రతుకని తింతే, కానీ మనుషులను తప్పించాలన్న దేవుని పరిస్థితి ఎట్లుందంటే అన్నా, ఈత రాకుండా ఒకడు నీళ్ళ కొట్టుకుపోతుడు అన్నా. ఇప్పుడు ఈత రానోడు ఇంకోటి దూపితే ఏమైతుందండి? వారు కూడా కొట్టుకుపోతారు అన్న. ఇద్దరు కలిసి కొట్టుకుపోతారు. అదే ఈత వచ్చినోడు.